వీక్షకులకి నమస్కారం. బ్లోగ్లోకి స్వాగతం. ఈ బ్లోగ్ బిగ్ బాస్ 5 తెలుగుకి సంబంధించింది. బిగ్ బాస్ 5 తెలుగుకి సంబంధించి మనం మొదట్లో ముమ్మరంగా చాలా బ్లోగులు చేసినా కూడా అవేవి జనాల సజెషన్స్లో గాట్లోకి అసలు సక్రమంగా ఏమీ వెళ్ళకపోవడంతో మనం నిరాసక్తతో అది తగ్గించేసాం. అయితే ఆ వెలువరిచిన ఆ కొన్ని బిగ్ బాస్ బ్లోగ్స్కి నేనేం చెప్పానో దరిదాపుగా అదే జరుగుతుంది. బిగ్ బాస్ షో ఎలా నడుస్తుందంటే, నేను చేసిన తర్వాత లాస్ట్ బ్లోగ్ బిగ్ బాస్ గురించి తెలుగు గురించి చేసిన బ్లోగ్ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలు ఏంటంటే, యాంకర్ రవిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి గెంటేశారు. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా కాజల్ని కూడా గెంటేశారు. అయితే కాజల్ని గెంటేయటం పెద్ద ఆశ్చర్యం కలిగించదు. నిజానికి 10వ వారంలోనే ఇప్పుడు వెళ్ళిపోవాల్సిన కాజల్ జాగ్రత్తగా బాగానే వచ్చేసింది. ముఖ్యంగా నాగార్జున గారితోనే సంవాదం వేసుకున్న తర్వాత కాజల్ ఆట తీరు చాలా మెరుగుపడింది. మెరుగుపడుతుంటే ఏమీ లేదు, ఇంకా ఆమె బయటికి పోవాలి అని జనం అనుకునే రేంజ్లో కాకుండా ఆమె ఉండి ఇంకా ఏం చేస్తుంది అని ఆశించే రేంజ్లో ఆడింది. కానీ నేను కొన్ని లోగుల్లో చెప్పినట్టు బిగ్ బాస్ ఈ 5కి మాత్రం తాను అనుకున్నదే చేస్తున్నాడు. ఏ వారం అయినా సరే ఆ వారం బాగా ఆడిన ఎవరో బాగా ఆడిన కంటెస్టెంట్ ఉంటే ఆ కంటెస్టెంట్ని ఖచ్చితంగా బయటికి తోసేస్తున్నారు. అంటే అంత కిత నుంచి ఆడుకు వచ్చిన విధానం కూడా ఉంటుంది. ఉన్నా కూడా ఎక్కువ శాతం ఆ వారం అంత కితం 2 వారాల్లో బాగా ఆడిన వాళ్ళనే బయటికి తోసేయడం అన్నది జరుగుతుంది. అలాగే ఇప్పుడు కాజల్ సిరికి పడితే మరి సిరి ఏ ఉన్నతమైన భావాలతో మరి జనాన్ని ఆకట్టుకుని ఓట్లు సంపాదించిందో కానీ, ఇంకో పక్కన షణ్ముఖ్ కూడా ఓటింగ్లో ఉన్నప్పటికీ కూడా సిరికి బాగానే ఓట్లు పడ్డాయంటే ఇది మారుతున్న సామాజిక విలువలకి అర్థం పడుతుంది. సమాజంలో యువతరం యొక్క ప్రాముఖ్యత, వాళ్ళ యొక్క నెంబరింగ్ కూడా దీన్ని ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. వారి సంఖ్య, నవతరం ఆలోచనలు కలిగిన వ్యక్తుల యొక్క ఓటింగు అనేది ఈ సిరి ఈ బిగ్ బాస్ 5 టాప్ 5లోకి ఎంటర్ అవడం ద్వారా మనకి అర్థమవుతుంది. ఏమైతే మొత్తానికి వీళ్ళంతా కాజల్, సిరి, మానస్, వీళ్ళంతా పోటా పోటీ, వీళ్ళ ముగ్గురు ఈ పోటా పోటీ క్యాండిడేట్లు ముగ్గురులోనూ కాజల్లోనే బిగ్ బాస్ బయటికి గెంటేశారు. ఎందుకంటే మొత్తం చెప్తున్నాను కదా, దరిదాపు బిగ్ బాస్ 5 అంతా కూడా బిగ్ బాస్ తన ఇష్టానికి అనుగుణంగానే ఇంచుమించు బయటికి పంపేయడం అన్నది జరుగుతుంది. నటరాజ్ మాస్టర్ ఖాళీగా కూర్చున్న అన్నాలు ఏదో రకంగా సర్వైవ్ అయ్యారు. ఆయన ఆడతాం మొదలెట్టినట్టు ఆయన బయటికి తోసారు. అలాగే ప్రియ కూడా మొత్తానికి హౌస్లో రచ్చరచ్చ మొదలు పెడితే ఆ మొదలుపెట్టిన కొన్నాళ్ళకి పంపేశారు. ఇలాగా దరిదాపుగా అలాగే జరుగుతుంది. ముఖ్యంగా యాంకర్ రవిని బయటికి బిగ్ బాస్ హౌస్ నుంచి పంపేయడం చాలా ఆశ్చర్యం. అలాగే పెద్దగా ఆట ఏమీ ఆడలేకపోయినా కూడా అది జస్వంత్ పడాలా అన్నది చాలా జాగ్రత్తగా ఉన్నాడు హౌస్లో. అది కూడా మరి ఓట్లను పెట్టా ఎలాగా అన్నది అర్థం కాల. బిగ్ బాస్కి నచ్చి ఉండిపోయాడో తెలియదు. కానీ ఈ బిగ్ బాసు జనాన్ని విపరీతంగా ఆకట్టుకుని గేమ్స్ పరంగాను, నాగార్జున గారి యాంకరింగ్ పరంగాను ఆ షోని జనం టీఆర్పీ ప్రకారం ఆదరించడం జరిగింది. కానీ షో యొక్క క్రెడిబిలిటీ ప్రకారం చూసుకుంటే నాసిరకంగా ఉంది ఈ బిగ్ బాస్ 5. క్రెడిబిలిటీని బిగ్ బాస్ నిలుపుకోలేకపోయాడు. అన్నీ కూడా ఈ ఎలిమినేషన్లు అవి కూడా చాలా గందరగోళం జరిగినాయి. ఇక అయితే గుడ్లో మెల్ల ఏంటంటే, ఆ టాప్ 1 కంటెస్టెంట్ బట్టి దరిదాపుగా జనం అనుకున్నట్టుగానే 10 వారాల నుంచి ఉంటున్నాడు ఆ సన్నీ. మరి ఆ సన్నీ ఏమన్నా మరి బ్లండర్ మిస్టేక్లు ఏమన్నా చేసి కనుక జనానికి దొరికేస్తే ఏమైనా అనూష పరిణామాలు జరగచ్చు. అలా కాకుండా జాగ్రత్తగా కనుక ఈ వారం 10 రోజులు కూడా కొనసాగించేస్తే ఇంకా సన్నీయే కప్పొట్టిపోతాడు. లేకపోతే ఏముంది, బిగ్ బాస్ రెడీగా ఉన్నాడు తనకు ఏం నచ్చితే అది చేయడానికి. కాబట్టి ఏ షణ్ముఖో కనుక ఈ కప్పు ఇచ్చేస్తే మనం ఆశ్చర్యపోకలేదు. అప్పుడు నిజంగానే బిగ్ బాస్ ఈ సీజన్ అది టీఆర్పీ ప్రకారం చాలా పెద్ద విజయాన్ని అయితే సాధిస్తుంది. కానీ క్రెడిబిలిటీ పరంగా చాలా దెబ్బతింటుంది.
అలా కాకుండా ఈ రెండిందాల కాకుండా మధ్యరకంగా శ్రీరామచంద్రకి కనుక కట్టబెడితే అదో విధానం. కానీ ఇదంతా కూడా ఏదన్నా సన్నీ పెద్ద పెద్ద బ్లండర్స్ లాంటివి ఏమైనా చేస్తే దానికి అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఇది ఇంకా మనం బిగ్ బాస్ గురించి, మనం బిగ్ బాస్ తెలుగు 5 గురించి చేసుకుంటున్న, నేను చేస్తున్న చివరిలో ఇది దరిదాపుగా ఇంకా ఫైనలిస్టులు తేలిపోయారు కదా, ఈరోజు కాజల్ ఎలిమినేషన్ అవుతుంది. కాకపోతే ముందే బయటికి, ఇది సెల్ ఫోన్ యుగం కాబట్టి, డిజిటల్ యుగం కాబట్టి దీని మామూలు షో రికార్డింగ్ అంతా షూటింగ్ నిన్న అయిపోద్ది కాబట్టి బయటకు వచ్చేస్తుంది న్యూస్, దాన్ని ఎవరో ఆపలేకపోతున్నారు. మరి ఆ రకంగా మనకి ఇప్పటికే తెలిసిపోయింది కాబట్టి కాజల్ గారు బయటకు వెళ్ళిపోయారు. ఇక మనకు దరిదాపుకి అర్థమైపోతుంది సన్నీ విజేత, సెకండ్ ప్లేస్లో శ్రీరామ్ చంద్రాన్ని పెడతారా, షణ్ముఖ్ జస్వంత్ని పెడతారా అనేది ఒక క్వశ్చన్. ఇక మిగిలిన మానసో సిరీల్లో 4th ప్లేస్లో మానస్ ఉంటాడా, సిరి ఉంటుందా అనేది ఒక ఆసక్తి. ఈ రకంగా ఈ బిగ్ బాస్ భలే చిత్రంగా ఆసక్తిని అయితే మాత్రం అలాగే కొనసాగిస్తుంది. ఇప్పుడు కూడా అస్తవ్యస్తంగా ఈ ఎలిమినేషన్లు ఉన్నా కూడా ఇప్పుడు ఫైనల్లోకి వచ్చేటప్పటికీ కప్పు సన్నీ అనేదే జనం అయితే ఫిక్స్ అయిపోయారు. కానీ మరి సెకండ్ ప్లేస్ ఎవరికి, లేకపోతే థర్డ్ ఎవరికి, ఫిఫ్త్ చివరి ఆఖరిలో ఎవరు ఉంటారో, అలాగే బిగ్ బాస్ ఇచ్చే ఒక 25 లక్షలు అయ్యో ఆఫర్ చేస్తాడు కదా ఆయన ఫైనల్లో, అవి తీసుకుని ఎవరు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది, ఇవన్నీ మటుకి ఇంకా ఆసక్తిని అలాగే ఉంటాయి. ఆ బిగ్ బాస్ షో ప్రత్యేకత అది, ఆ షో ఫార్మెట్ జనాన్ని విపరీతంగా ఆకట్టుకునే లెక్కల్లోనే ఉంటుంది. కానీ క్రెడిబిలిటీ అనేది మటుకి దెబ్బతిన్నప్పుడు ఈ ఒక్కో షో చాలా డౌన్ఫాల్ అవ్వచ్చు. మొన్న అలాగే జరిగింది, 2లో జరిగిన కొన్ని పరిణామాల వలన 3కి రావడానికి బెంబేలెత్తిపోయారు కంటెస్టెంట్లు. అయితే మా ఏదో రకంగా అది మేనేజ్ అయ్యింది. ఆ రకంగా హెచ్చుదగ్గులనేవి ఉంటాయి, బిగ్ బాస్ ఉండవు అనుకోకూడదు. ఈ బిగ్ బాస్ టీఆర్పీ ప్రకారం అయితే బాగానే హిట్ అయినట్టు లెక్క, ఇంకా కూడా ఇప్పుడు ఫైనల్ వరకు కూడా టీఆర్పీ ఉంటుంది. క్రెడిబిలిటీ పరంగా ఈ బిగ్ బాస్ 5 తెలుగు ఈ సీజన్ అయితే పెద్ద ఏమీ ఆకట్టుకోదు, అన్నీ కూడా తూచు తూచు వ్యవహారాలే. మొత్తం బిగ్ బాస్ తను ఇష్టం వచ్చినట్టు చేసి పడేశాడు. నేను ముందులోనే థంబ్నైల్ పెట్టి మరీ చెప్పాను కొన్ని లోగుల్లో, అదే ఫైనల్కి కూడా అదే ఉంటుంది. అది సన్నీని కనుక ఓడించేస్తే అది ఇంకా పరిపూర్ణమైపోద్ది, బిగ్ బాస్ తన ఇష్టం వచ్చినట్టు ఎడాబెడ వ్యవహరించినట్టు. అప్పుడు నిజంగానే బిగ్ బాస్ దేవుడు అయిపోతాడు. ఈ లోగు ఇంతటితో సమాప్తం. నమస్తే.